അന്നും ഞങ്ങൾ എടുത്ത് చేయబెట్టండి. కాఫీ కాదు మనకి టైమింగ్ చెప్పు. అందుకే షోల్డర్ మధ్యలో రండి. ఇందులో పోయి అమ్మాయి సోలో రెడీ చేయి. నెక్స్ట్ ఆయన పుదుమే చేయి బస్ దగ్గర రా. లైట్ ఫ్రేమ్ అంతే. లైట్ ఫ్రేమ్ రెడీ. స్మైల్ రెడీ. లిటిల్ క్లోజర్ ఇన్సైడ్. లిటిల్ ఇన్సైడ్ యా. ఇంకారా ఇంకారా రెడీ. నన్ ఆఫ్ యు అంటే మీ అంత తోపులని ఆల్చి అరవైపోతాడు చిన్నాడు. ఇంకా నువ్వు మరీ నేను ఫిలిం చేసి రాష్ట్రంగా ఇంకేది సార్ మీ బోత్ లుక్ ఇక్కడ ఒకసారి తీసుకున్నా హిప్ మీద కొట్టి లుక్ ఇక్కడ లుక్ ఇక్కడ ముందు మనం కూడా తీసుకురా. సౌండ్ ఓకేనా? సౌండ్ ఈరోజు ఫిలిం నగర్ టెంపుల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ మన ప్రేమంలో స్టార్ట్ అవుతుంది. టీచర్ సినిమా పేరు అమ్మాయి నచ్చింది టైటిల్. ముఖ్యంగా చిన్నప్పుడు డాక్టర్లు చిన్న చిన్న వయసులో పిల్లలు ఒక అబ్బాయి డాక్టర్ కావాలనుకుంటారు, ఒక అబ్బాయి ఇంజనీర్ కావాలనుకుంటారు, ఒక అబ్బాయి ఏదేదో కావాలని వాళ్ళు ఇంజనీర్లు ఇట్లా అనుకుంటారు. అట్లానే కొంతమంది పిల్లలు చిన్నప్పుడే నేను ఆర్టిస్ట్ కావాలి, సినిమా హీరో కావాలి, సినిమా హీరో కావాలి, సినిమా హీరోయిన్ కావాలి, లేకపోతే సినిమా టెక్నీషియన్ కావాలనుకుంటారు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. నాకు కూడా చిన్నప్పుడు సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని కోరిక ఉండదు అయ్యాను. మీకు తెలుసు దాదాపు నేను 40 ఇయర్స్ నుంచి నమరా పిక్చర్స్ చేస్తున్నాను. పర్టికులర్గా ఇప్పుడు ఈ శకం ఆరంభం అవడానికి కారణం బలమైన రీజన్ ఒకటి పెట్టుకొని చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య స్టేజ్ షోలు చూస్తున్నాను నేను. పిక్చర్ ప్రమోషన్కి కానీ ఆడియో ప్రమోషన్కి కానీ మన సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఆ రకరకాల ఫ్యామిలీల హీరోలు వాళ్ళ ప్రమోషన్ కోసం
ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరైతే ఆడియో ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళలో నేను గుర్తించింది విపరీతమైన టాలెంట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు పడే కష్టం చూస్తే పాపం వాళ్ళు కూడా అనుకుని ఉంటారు ఒకప్పుడు నాలాగా ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చి నేను కూడా ఆర్టిస్ట్ టెక్నీషియన్ అవ్వాలని ఆ స్థితికి చేరుకోకుండా ఆ స్టేజీ మీద వీళ్ళని ప్రమోట్ చేయడానికి వాళ్ళ జీవితం అంతా వెచ్చిస్తున్నారని అనిపించింది. దీన్ని ఆలోచిస్తే ఈ మధ్య మీకు తెలుసు నేను బిచ్చగాడ సినిమా రిలీజ్ చేశాను, అది ఒక డబ్బే కాకుండా విపరీతమైన గౌరవం కూడా పెంచింది మా బ్యానర్కి మాకు అన్ని రకాలుగా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఆల్రెడీ ఇంకా ఒక 10-15 ఏళ్ళు నేను యాక్టివ్గా చేయగలను అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాను. మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్స్ బ్యానర్ కింద టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అందరినీ కూడా హీరోలు హీరోయిన్లు డైరెక్టర్స్ని ప్రమోట్ చేసి సంవత్సరానికి మినిమం 10 పిక్చర్స్ చేయాలని మా బ్యానర్ తరఫున ప్లాన్ చేసుకొని ఈ ఒక్క నెలలోనే మేము 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్నాం. 5 సినిమాలు కూడా అందరి కొత్త ఆర్టిస్టులు వీలైనంత వరకు టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ బాగా అనుభవం ఉన్న డైరెక్టర్స్ సూచనల మేరకు ఒక కమిటీలాగా తయారు చేసి నా స్నేహితులు మేము తీసిన పిక్చర్స్ అంతకుముందు తీసిన డైరెక్టర్స్తో మేము ఒక నిర్ణయం తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వర్త్ ఉన్న వాళ్ళని ఎట్టా ప్రమోట్ చేయాలి, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కాకుండా మన అందరం సినిమా ఫ్యామిలీ ఒకటిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మా బ్యానర్లో ఇన్ని సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి మీ ప్రెస్ సపోర్టు మిగతా మా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఈ కుర్రాళ్ళు ఈ పిల్లలు కూడా సపోర్ట్ చేయాలని. నేను ఈ సినిమా తీస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు నేను శోభన్ బాబుతో నాగేశ్వరరావుతో కృష్ణరాజుతో చాలా సినిమాలు తీసా, కానీ ఈ పిక్చర్కి నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే నన్ను చాలా తృప్తిగా ఉంది. ఇంత మంచి వీళ్ళని చూడండి, మీరే చూడండి, వీళ్ళ ఫేసులు కానీ వీళ్ళ ఆర్టిస్టులు కానీ వీళ్ళు చేసే విధానం కానీ చాలా పైకి వస్తారని నా నమ్మకం ఉంది. వీళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నాకు వీళ్ళని ప్రమోట్ చేసే ఒక మంచి అవకాశం ఆ దేవుడిచ్చాడని ఫీల్ అవుతూ ఇంకా కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ సినిమా ఇండస్ట్రీకి నా వంతు మంచి పని చేయాలని నేను నిర్ణయించుకున్నా. థ్యాంక్ యూ. ఫిలిమ్స్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్లో అమ్మాయి నచ్చింది అనే సినిమాని చేస్తున్నానని శ్రీమతి చదలవాడ పద్మావతి గారు ప్రొడ్యూసర్గా చదలవాడ శ్రీనివాసరావు గారు సమర్పకుడుగా ఈ బ్యానర్లో ఈ సినిమా రావటం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎలా అయితే అమ్మాయి నచ్చింది అనే టైటిల్ ఎలా పెడతాం అనుకుంటున్నామో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాయి రౌనక్ ఒక హీరోగా, నిశాంత్ అని బొంబాయి అబ్బాయి అతను కూడా న్యూ ఇంట్రడ్యూసింగ్ తెలుగులో, సో ఇషాని మహేశ్వరి హీరోయిన్గా, రితిక సెకండ్ హీరోయిన్గా, ట్రూ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ సబ్జెక్ట్ జస్ట్ ఫీల్ ఉండి ఈ స్టోరీకి అమ్మాయి నచ్చిందనే టైటిల్ పెట్టాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారు ప్రొడ్యూసర్ గారికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పద్మావతి గారికి కూడా నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి అవకాశం ఇచ్చారు. సినిమా అవకాశం ఇస్తాం ఒక ఎత్తు అయితే సినిమాకి కావలసినవి సమకూర్చడం ఇంకొక ఎత్తు, కానీ నేను చాలా సంతోషంగా తృప్తిపడి సినిమాని చేస్తాను. నాకు ఈ సినిమా చేసేటప్పుడు ఒక ఎనర్జీ ఒక ఆనందం ఉంది, ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా అస్సలు రాజీ పడకుండా కొన్ని విషయాల్లో నేను వెనక తగ్గి పరిస్థితి ఉన్నా కానీ సార్ ఏమి డౌట్ పడద్దు, క్వాలిటీగా సినిమాది కథ బాగుందని ప్రోత్సాహాన్ని నాకు శ్రీనివాస్ సార్ ఇచ్చారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పద్మావతి గారికి బ్యానర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను అందరికీ సార్. క్లాపు వచ్చి మన అజయ్ గారు మాతృదేవబాబు దర్శకులు మంగురు గారు అజయ్ గారు పుట్టారు, కెమెరాస్ ఇచ్చాను చంద్ర గారిని ఆయన చేశారండి, చంద్ర గారని ఆయన చేశారు సార్, స్టీల్ చంద్ర గారు. సో ఇది సార్, ఇది ఈవేళ రేపు హైదరాబాద్లో చేసి మొత్తం షెడ్యూల్ కాశ్మీర్ చేస్తున్నాం, ఇంకో 1 వీక్ బ్యాలెన్స్ వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్లో చేస్తాం, సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా ప్లాన్ చేస్తాం. అలాగే మంత్ర ఆనంద్ గారు నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి ఆడియో ఇచ్చారు, అలాగే రాహుల్ అని కెమెరామ్యాన్ న్యూ ఇంట్రడ్యూసింగ్ అండి, అతను మంచి ఫోటోగ్రఫీ చాలా బాగా చేస్తాను. సో ప్రెస్ ప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు.
నేను ముందుగా సత్యం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను కలిసిన ఫస్ట్ నుండి ఆయన ఫిక్స్ అయిపోయారు దట్ రౌండప్కే చేయాలి మూవీ అని చెప్పి. సో ఐ రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీనివాసరావు గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను ఐ మెట్ హెమ్, నేను ఆయన చేసిన ఇంటర్వ్యూస్ చాలా నేను చూసాను యూట్యూబ్లో. సో అప్పుడు నేను కలిసిన తర్వాత నన్ను పిలిచి మాట్లాడి దెన్ వీ టుక్ దిస్ డెసిషన్. అండ్ దీన్ని వెనకాల ఉన్న విజన్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. అంటే ఒక కొత్త ఆర్టిస్ట్కి, అంటే ఇంతమంది ఆర్టిస్టులకి ఒక లైఫ్ ఇవ్వడం, ఒక పుష్ ఇవ్వడం అనేది, అది కూడా అంత పెద్ద ప్రొడ్యూసర్తో, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో, ఇంత మంచి ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్తో అనేది చాలా గొప్ప విషయం. మీరు అందరు సపోర్ట్ చేయాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా కొత్త టాలెంట్ మన ఇండస్ట్రీకి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల తిరుపతి వెంకటేష్ ఫ్యాను అండ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొజెక్ట్ బికాస్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ స్టోరీ, అమేజింగ్ టెక్నీషియన్స్ అండ్ అమేజింగ్ ఆర్టిస్ట్ లైక్ సాయి రోనక్, నిషాన్ అండ్ రితిక అండ్ ఆర్ డైరెక్టర్ సార్ ఈజ్ వెరీ అమేజింగ్. సో ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అరౌండ్ దిస్ పీపుల్ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. I want to just say one thing, that I'm extremely grateful to Srinivas sir for giving me this opportunity. I came to Hyderabad for the first time and recently, and I met sir for the first time, and he's not just become a guide, a mentor, but also like a father figure. And I am extremely grateful to sir for giving me this opportunity and helping me get a launch in Telugu industry under such a great banner with such an amazing story and amazing actors. And thank you sir, Satya sir, for choosing me for this role. And all the technicians, the entire team, I just want to say that I'm really excited and we are going to make a very, very super hit film. Thank you. And this is my second visit in Hyderabad. First I came to meet sir. And I would just like to thank sir for giving me this project, because as Nishan said that, you know, it's like we all are very excited working for the first time under his banner. And thank you sir for giving me this project, and you know, we'll try and work very nicely and hope you like the film. Thank you sir. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పిక్చర్స్లో శ్రీమతి చదలవాడ పద్మావతి గారు నిర్మిస్తున్న మా చదలవాడ శ్రీనివాసరావు గారు ప్రొడక్షన్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆనందమే కాదు, చాలా ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. ఎందుకంటే సార్తో ముందు, అంటే ఈ ట్రావెలింగ్లో ఆయన ఇచ్చిన ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, అంటే సాంగ్స్ కూడా ఒక మ్యూజికల్, ఇది పక్కగా మ్యూజికల్ లవ్ స్టోరీ అండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది మీకు జనరల్గా తెలిసి ఉంటుంది. ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుంది అంటే చితికి ఆరేసేలా ఉంటుంది సినిమా. ఆ ఫీల్ గుడ్, ఆ ఎమోషన్ కానీ, ఆ ఇది కానీ, ఆ ఛాన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికింది. ఆ సాంగ్స్ ఎలా ఉండాలి అంటే నేను ఒక ఫీల్తో వెళ్ళి దాన్ని ఈ రేంజ్లో ఇలా చేయాలి అనుకొని ఒక ఫిక్స్ అయినప్పుడు సార్తో కలవగానే సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అండ్ ఆ టేస్ట్ ఎలా ఉండాలి సాంగ్స్ ఏంటి అనేది, అంటే ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా చాలా అద్భుతంగా వచ్చాయి సాంగ్స్. ఫస్ట్ టైం ఏంటండి, ప్రెస్ మీట్ అయ్యేసరికి సినిమాలో 6 సాంగ్స్ కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ ప్రెస్ మీట్ జరుగుతుందండి. ఎందుకంటే సినిమా ట్రావెలింగ్లో సాంగ్స్ అవుతుంటాయి, కానీ ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు సాంగ్స్ అయ్యాయి, సినిమా ఇది పక్కగా హిట్, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ, నాకు మంచి పేరు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి కలిగింది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాను. ఈ సినిమాకి సాయి రోనక్ అండ్ నిషాంత్ అండ్ మా హీరోయిన్స్ వీళ్ళంతా కూడా నేను అనుకున్న ఒక మ్యూజికల్ లవ్ స్టోరీకి, అంటే మ్యూజిక్కి పక్కాగా ఎన్హాన్స్ చేసేలా ఉన్నారు. అండ్ ఇంకా మా డైరెక్టర్ సత్యం ద్వారపుడి గారికి చాలా థ్యాంక్ యూ సార్. సత్యం గారు ఒక, అంటే జనరల్గా ఒక మంత్రా చేశాను, తర్వాత చాలా మూవీస్ చేశాను, ఒక హర్రర్ జానర్ బ్యాక్డ్రాప్లో చాలామంది, అంటే నాకు ఆపర్చునిటీస్ అలాగే వచ్చాయి. ఆ జానర్లో
ఇలా చేస్తే బాగుంటుంది అలా అని. డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్ కానీ ఇలాంటి మ్యూజిక్ కూడా చాలా బాగా చేస్తాను. సో సత్యం గారు అది నమ్మి నాకు ఒక ఈ ప్యూర్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ నాకు వినిపించారు. డెఫినెట్గా అప్పటి నుంచి ఒక ఇదిలో ఉన్నాం, కష్టపడి కాదు ఇష్టపడి వర్క్ చేశాము, మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ సినిమా కూడా మీరు సబ్జెక్ట్ ఆ రేంజ్లో వస్తుంది, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్ది అండ్ ఒక మంచి సక్సెస్ఫుల్ పిక్చర్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాకి డిఓపీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చిల్లవాడ శ్రీనివాసరావు గారికి అండ్ డైరెక్టర్ సత్యం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నేను నా కార్యక్రమం నా పని నేను మంచిగా చేసుకుంటానని చెప్పి మాటిస్తున్నాను. అమ్మాయి నచ్చింది ఆ టైటిల్లోనే ఒక పాజిటివ్ సౌండ్, ఒక శుభకరమైన సౌండ్ ఉంది. ఆ టైటిల్తోటే సగం సక్సెస్ సత్యం కొట్టేశాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి నచ్చిందని ఎప్పుడు అంటాం, ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి నచ్చింది అంటే ఒక మంచి కార్యంలో ఒక మంచి సౌండ్ అన్నమాట అది. సో ఒక మంచి పాజిటివ్ సౌండ్ ఉన్న టైటిల్ కాబట్టి దాంతో డెఫినెట్గా సినిమా కూడా పాజిటివ్గా ఉండి మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ అమ్మాయి నచ్చిందని ఒక అమ్మాయి నచ్చిందన్నాడు, ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, మరి ఒకరికి మించి ఒకళ్ళు. ఏ అమ్మాయి నచ్చిందో మరి ఏ అమ్మాయి నచ్చలేదో ఆయనకే తెలియాలి. మరి మనం ఊహించుకుందాం ఏ అమ్మాయి నచ్చింది ఏ అమ్మాయి నచ్చలేదు అనేది, ఆయన ఏం చెబుతాడో చూద్దాం. ఒక అమ్మాయి నచ్చి మరి రెండో అమ్మాయి ఏమైంది, లేకపోతే నచ్చిన అమ్మాయి ఆ ఇద్దరు హీరోలు ఎవరికి నచ్చింది ఏంటి అనేవి, ఇవన్నీ క్వశ్చన్స్ ఆయన సబ్జెక్టులు అయ్యి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఒక సస్పెన్స్, అంటే ఒక ఎప్పుడు కథలో సస్పెన్స్ ఒక ఇది ఉంటే ముందు ఏం జరుగుతుందో అనేది పాయింట్ ఉంటే అది ఎప్పుడు సక్సెస్ఫుల్కి శుభసూచకం. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.